మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్ కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రేమలో పడడానికి వయసు ఉంటుందా? అంటే ఈ వయసులోనే ప్రేమలో పడాలి, ఈ వయసు వారే ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి, ఈ వయసులోనే ప్రేమ పుడుతుంది అంటే, మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. మేడంతో మాట్లాడదాం అసలు ప్రేమకి వయసుకి సంబంధం ఏంటి అనేది. నమస్తే మ్యామ్. నమస్తే నవీన, బాగున్నావా? ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానమ్మా, ఐఎమ్ ఫైన్ మేడం. మనం ఒక వీడియోస్ చేసాము చాలా. అవును, మళ్ళీ ఈరోజు నేను ముందుకు ఒక మంచి టాపిక్తో వచ్చేసాను. అంటే ప్రేమకి వయసు ఉంటుందా అసలు? అంటే ఈ వయసులోనే ప్రేమించాలి, ఒక వయసు దాటాక ప్రేమ పనికి రాదు మీకు అని కొంతమంది అంటున్నారు బయట సమాజంలో. అవును, చాలా మంది అంటారు. అంటే ప్రేమకు అసలు వయసు ఉంటుంది? ఈ వయసులో ప్రేమ ఏంటని అడుగుతారు. అవును, ఈ వయసులో కూడా ప్రేమ పుడుతుంది అనడానికి నా దగ్గర బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంతకుముందు అసలు ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్ చెప్పు. ప్రేమ 25 ఏళ్ల వయసులో దేన్ని చూసి ప్రేమిస్తారు? కేవలం అందాన్ని చూసి. అందంగా లేని అమ్మాయిని ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నూటికి ఒకరు కూడా ఉండరు. ఉండరు. అంటే మీ ప్రేమ దేని మీద ఉంది? అందం మీద ఉంది. అందాన్ని అనుభవించడంలో మీకు ఆనందం ఉంది కాబట్టి అందంగా ఉన్న వ్యక్తి కావాలి అని కోరుకుంటారు. కానీ 50 ఏళ్ళు దాటిన తర్వాత అందం కరిగిపోతుంది. చిన్నప్పుడున్న అందం 50, 60, 70 వస్తున్న కొద్దీ కూడా అందం తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. సో 50 ఏళ్ల స్త్రీని ప్రేమించిన పురుషులు కానీ, 60 దాటిన పురుషుణ్ణి ప్రేమించిన స్త్రీలు కానీ ఉన్నారా అని అడిగితే ఉన్నారు అని నేను ఖచ్చితంగా చెప్తాను. అందుకనే ప్రేమకు వయసుతో సంబంధం లేదు, అది ఒక మానసికమైన ఫీలింగ్. మెయిన్లీ ఒక వ్యక్తిని చూసి నువ్వు ఇష్టపడినప్పుడు అదొక మానసికమైన బంధం. అది ప్రేమ అనేది 25 ఏళ్ల వయసులో చూసి 4 సినిమాలకో 4 షికార్లకో వెళ్ళి వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నామని ఒకళ్ళకొకళ్ళు కలవడం వరకే ఉంటుంది. అది అది ఇన్ఫాక్చుయేషన్ అనుకుంటాను నేను. అంటే ఒక ఆకర్షణ, వయసులో ఉండేటువంటి ఆకర్షణ. కానీ ఇది నిజమైన ప్రేమ కాదు, అలా అంటే దెబ్బలాడతారేమో కానీ అని నేను అనుకుంటాను. అది నా వ్యక్తిగతమైన ఫీలింగ్. అది ప్రేమ అనేది పుట్టినప్పుడు అది ఏ వయసులో అయినా పుడుతుంది, ఎవరితో అయినా పుడుతుంది. తర్వాత ప్రేమ అనే దాంట్లో తల్లి ప్రేమ ఉంటుంది, సోదరి ప్రేమ ఉంటుంది, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది మెయిన్ భార్యాభర్తల ప్రేమ గురించి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ప్రేమ ఉంటుంది అని చెప్పడానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. మా దగ్గర ఒకరోజు మీటింగ్కి వచ్చారు. ఆయన మధ్యాహ్నం భోంచేసి పనుందని వెళ్ళిపోయాడు ఆయన. ఆమె బెంగళూరు నుంచి వచ్చింది. ఆమె బెంగళూరు నుంచి వచ్చి మీటింగ్కి వచ్చింది, సాయంత్రం వరకు ఉంది. ఆమెకి ఎవరూ సూట్ కాలేదు, కుదరలేదు. ఏదో విచారంగా వెళ్ళిపోతూ మా చెన్నయ్య గారు, మా మెంబర్ చెన్నయ్య గారితో అంది, నేను ఇంత దూరం నుంచి వచ్చానండి, ఏదో ఒక మ్యాచ్ సెటిల్ అవుతుంది అనుకున్నాను, అవ్వలేదు అని. ఆయన పాపం జాలిపడి దూరం నుంచి వచ్చింది కదా అని ఒక చీటీ మీద 2 నెంబర్లు రాసి ఆమెకు ఇచ్చాడు. వీళ్ళిద్దరు మీటింగ్కి వచ్చారు కానీ ఒక ఆయన మీటింగ్కి రాలేదు, రెండు ఆయన మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాడమ్మా, ఎవరైనా ఉంటే చెప్పండి అన్నాడు, నీకేమన్నా సూట్ అయితే చూసుకోమని. ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ మనకు వద్దులే అనుకుంది, పక్కన పెట్టేసింది. 2 నెంబర్కి ఫోన్ చేసింది. ఆయన HMT నగర్లో ఉంటారు, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆయనకి 65-70 ఇయర్స్ ఉంటాయి దగ్గర దగ్గర. యావరేజ్ మనిషి, పెద్ద అందగాడేం కాదు, అందమున్న 65 ఏళ్ళకే అందం ఉండదు. సరే, ఆమె ఫోన్ చేసి చెప్పింది, నేను బెంగళూరు నుంచి వచ్చానండి, ఇలా మీటింగ్కి వచ్చాను, మీరు నన్ను కలవలేదు, మధ్యాహ్నం వెళ్ళిపోయారని తెలిసింది, ఈ నెంబర్ ఇస్తే ఈ నెంబర్కి ఫోన్ చేస్తున్నానని. సరే, ఆయన ఈవిడ మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి రోజు మాట్లాడుకుంటూ మొదలెట్టారు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళకి తెలియవు, వీడియో కాల్స్ చేసుకోలేదు, కనీసం వాట్సాప్ కాల్ కూడా చేసుకోలేదు. మామూలు అంటే వాళ్ళకి తెలియదు, టెక్నాలజీ తెలియదు వాళ్ళకి, ఫోటోలు పంపుకోలేదు. ఇద్దరూ మాట్లాడుకున్నారు కానీ ఎవరు ఎలా ఉంటారనేది మనుషులకి తెలియదు. కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఏం చూసి డిసైడ్ అయ్యారు చెప్పు? ఆవిడ ఆస్తి చూసా, ఆవిడ అందచందాలు చూసా, ఆవిడ వయసు చూసా? ఆవిడ కూడా 55, ఎంత 50 ప్లస్లోనే ఉంది. ఈయన కూడా 65-70లో ఈయన ఉన్నాడు. ఏముందని వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ చిగురించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు మనుషులు? చూసుకోకుండా. సరే డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీరు హైదరాబాద్ వచ్చేయండి, హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మన ఇద్దరం కలిసి మేడం దగ్గరికి వెళ్దాం, మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ఫైనల్ చేసుకుందామని. సరే, ఆవిడ టికెట్ బుక్ చేసుకుని ఆ వివరాలన్నీ ఆయనకి పంపించింది. ఫలానా రోజున ఫలానా ట్రైన్లో ఫలానా కోచ్లో ఫలానా సీట్ నెంబర్ నాది, నేను ఆ ట్రైన్కి వస్తున్నాను, అది మార్నింగ్ 6కో 5:30కో వస్తుంది అని. సరే, ఆయన ఆ రోజు 5:30కి వెళ్ళాడు స్టేషన్కి. కానీ ఆవిడ ఎవరో తెలియదు కదా, కోచ్ నెంబర్ చెప్పింది, సీట్ నెంబర్ చెప్పింది. సరే, కోచ్ దగ్గరికి వెళ్ళాడు. ఈవిడ హైదరాబాద్లో స్టేషన్లో ఆగ్గానే ఆవిడ గాబరాగా సీట్లోంచి లేచిపోయింది. లేచిపోయి కిటికీలో తలకాయ పెట్టి చూస్తోంది. ఆయన తెలిస్తే కదా గుర్తుపడడానికి, తెలియదు. ఈయనకి తెలియదు, కంపార్ట్మెంట్ దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు. పోయిన పేరు పెట్టి పిలిచినా పలికేదేమో, ఆయన పిలవలేదు. అయితే ఈవిడికి తెలివిగా
వాట్సాప్లో పక్కన చిన్నగా రౌండ్గా ఒక ఫోటో ఉంటుంది కదా మంది, దాన్ని ఏమంటారో తెలియదు నాకు, డిపి, డిపి, ఆ డిపిలో ఈయన ఫేస్ చూసింది ఆవిడ, అది గుర్తుంది, అది గుర్తుండి ఈయన అటు ఇటు తిరుగుతుంటే గుర్తుపట్టింది, ఆయన గుర్తుపట్టి పిలిచింది. సరే ఆయన వచ్చాడు, నేనేనండి, ఐఎమ్ సోండ్ సో అని చెప్పింది. సరే ఆమె దిగింది, ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఒక క్యాబ్ బుక్ చేసుకుని నా దగ్గరికి వచ్చారు మాట్లాడుకోవటానికి. ఆయన వస్తూ వస్తూ ఒక డైరీలో పెళ్ళి అయితే ఆమెకు ఏమేమి ఇవ్వాలి, ఆయనకున్న ప్రాపర్టీలో ఆయన పనిచేసిన ఆయన షేర్ ఆయనకు ఉంటుంది కదా, ఇందులో ఈ డిపాజిట్ ఆవిడకి ఇవ్వాలనుకుంటున్నా, ఈ స్థలం ఉంది ఇది ఆవిడకి ఇవ్వాలనుకుంటున్నా, ఆయన ఏమేమి అనుకున్నాడో పైన అంతా రాసి రెండు లైన్లు వదిలిపెట్టి కింద సంతకం పెట్టాడు ఆయన. పెట్టి నాకు ఇచ్చి, అమ్మ నేను ఇవి ఆమెకి ఇవ్వాలి అని అనుకుంటున్నా, మీరు ఇంకా ఏమన్నా ఇస్తే బాగుంటుంది అంటే ఈ రెండు లైన్లలో మీరు రాయండి, కింద నేను సంతకం పెట్టాను, గ్యాప్ మీరు ఆ గ్యాప్లో మీరు ఇంకా ఏదైనా ఇస్తే బాగుంటుంది అనిపిస్తే మీరు రాయండి అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఈ రోజుల్లో అసలు ఎవరండి ఇలాగా నేను ఇంత ఇస్తున్నాను ఇంకా ఏమన్నా ఇస్తే బాగుంటుంది అని అడిగేవాళ్ళు ఆ వయసులో ఎవరున్నారు అసలు? అందరు మగవాళ్ళు 190 మంది, నా దగ్గర ఏమీ లేదండి, ఆమెకి ఏమన్నా పెన్షన్ వస్తే చెప్పండి నేను పెళ్లి చేసిన ఆవిడ ఇంటికి వెళ్ళిపోతా అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒకవేళ ఉన్నా, నా దగ్గర ఏం లేదండి అంతా పిల్లలకి ఇచ్చేసానండి, ఇదిగో ఇప్పుడు ఇంట్లో ఉంటున్నా, ఇల్లు కూడా మా అబ్బాయికి రాసి ఇచ్చేసానండి, నేనున్న నాళ్ళు ఆమె నాతో ఉండొచ్చండి. నువ్వు పోయాక, సపోజ్ నువ్వు ముందు పోయావు అనుకో, ఆమె ఏమంటే నేనున్ననాళ్ళు ఉండొచ్చు కదండి అంటే ఆ తర్వాత ఆమె ఏమవుతుంది, అది ఆయనకి సంబంధం లేదు. అంటే నేనున్ననాళ్ళు యూజ్ అండ్ త్రో అంతే కదా, మరి తర్వాత తోసేయడమే కదా ఆవిడ్ని, నీ పిల్లలు ఉండనిస్తారా ఆవిడ్ని, ఉండనివ్వరు కదా, అలాంటప్పుడు ఆవిడ సెక్యూరిటీ నీ తర్వాత ఆమె ఎలా బతుకుతుంది అని చూసుకోవాలి కదా, అది మాకేం సంబంధం లేదండి, నేనున్ననాళ్ళు ఆవిడ ఉండొచ్చు. కొంతమంది పెన్షన్ ఉంది, నా పెన్షన్ రాసిస్తానంటాడు, ఆయనకి 10,000 పెన్షన్ ఉంటుంది, ఆమెకి 5,000 వస్తుంది, నా పెన్షన్ ఇస్తాను కదండి అంటాడు, ఏదేదో 50,000 ఇచ్చినట్టు 5,000 ఇచ్చి ఎలా బతుకుతుంది. అది ఆలోచించని రోజుల్లో కూడా ఆయన ఆవిడకి ఇలా ఇస్తే బాగుంటుంది అని ఆయన పైన రాసి ఇంకా కింద రెండు లైన్లు ఖాళీ ఉంచి నాకు అప్పచెప్పి మీరు ఏదైనా ఉంటే చెప్పండి మేడం నేను ఇస్తానన్నాడు. అసలు నీ ఆస్తి వివరాలే నాకు తెలియదు కదా, నేనేం రాస్తానయ్యా, అది మీ ఇద్దరు మాట్లాడుకోవాల్సిన విషయం, ఆస్తుల విషయంలో నేను ఎప్పుడూ ఇన్వాల్వ్ గాను, అది మీ ఇద్దరికి సంబంధించిన విషయం, మీ ఇద్దరు మాట్లాడుకోండి అన్నాను. ఆమె కూడా అలాగే ఏం చెప్పిందంటే, నాకు ఆస్తులు ముఖ్యం కాదు మేడం, నా బతుకు నేను బ్రతకగలను, కేవలం ఆయన తోడు కోసం వచ్చాను కానీ నేను ఆస్తి కోసం రాలేదు, నాకేం అవసరం లేదు అంది. వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్ళిలో మరి దాన్ని లివిన్ ఏమనాలో అంటే దండాలు మార్చుకుంటున్నారు, కొంతమంది తాడిబొట్టు కట్టుకుంటున్నారు, అయితే రిజిస్టర్డ్ మ్యారేజ్గా కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. అయితే మేడం ఇక్కడ ఒక విషయం చెప్పండి మేడం, మీరు ఆ ఏజ్లో చెప్తున్నారు కదా వాళ్ళ ఎఫెక్షన్ గురించి, అవును, అంటే పాతికేళ్ల వయసులో చిగురించిన ప్రేమకి ముదిమి వయసులో చిగురించిన ప్రేమకి చాలా తేడా ఉంటుంది, తేడా చెప్తారా? చాలా తేడా ఉంటుంది, ఎందుకంటే పాతికేళ్ల వయసులో ఇందాక చెప్పినట్టుగా ఒక అట్రాక్షన్ ఉంటుంది, ఏదైనా ఇవాళ రేపు రెండు రోజులు గొడవ పడ్డారనుకో, ఆ వియోగంలో మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుస్తామనుకుంటారు, కలిసిపోతారు, అది కేవలం అట్రాక్షన్ మాత్రమే. 50 తర్వాత వచ్చే వయసులో, ఇది పండిన వయసు అంటే ఎన్నో అనుభవాలను గడించిన వయసు ఇది, ఈ వయసులో ఏదైనా డిఫరెన్స్ వస్తే మళ్ళీ దానంతట అది సమస్య పోవడానికి ప్రయత్నం చేస్తారు ఇద్దరు. ఎందుకంటే ఒక మనిషిని నమ్ముకున్న తర్వాత ఆ మనిషిని కాదు అని చిన్న చిన్న తగాదాలకి విడిచిపెట్టి ఉండలేరు ఇద్దరు, అంచేత ఆ రకంగా వాళ్ళు కలవాలి అనుకుంటారు. ఇది శారీరకమైన కలయిక కాదు, ఒక మానసికమైన కలయిక, అది జనాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ వయసులో పెళ్ళి అవసరమా, ఈ వయసులో పెళ్ళి అవసరమా అంటారు శుభ, 60-65 ఏళ్ళ వయసులో పెళ్ళి ఎందుకు చేసుకుంటారంటే కేవలం శారీరక సుఖాల కోసం కాదు, ఒక మనిషి నాకంటూ ఒక మనిషి ఉన్నది అనే ధైర్యం, ఒక భరోసా, నేను పడుకుంటే పక్కన ఒక మనిషి ఉంది, నాకు ఏదైనా అర్ధరాత్రి అపరాత్రి ఏ హార్ట్ అటాక్ వస్తే ఎవరినైనా పిలుస్తుంది అనే ఒక ధైర్యం, అది లేక చాలామంది నిద్రపట్టని వాళ్ళు ఉన్నారు, నిద్రమాత్రలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఆలోచిస్తున్నారు అంటారు మేడం, అంటే ఇప్పుడు భర్త చనిపోయిన భార్య కానీ భార్య చనిపోయిన భర్త ఉంటారు, అదే పిల్లలు సెట్ అయిపోతారు, అవును, కానీ ఆ వయసులో పెళ్లి చేసుకుంటానంటే ఎంతమంది పిల్లలు ఆలోచిస్తున్నారంటారు? అసలు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అమ్మ, అంటే మాకు ముందు మా ముందు తరాలు అంటే 70-80 ఏళ్ళ వెనక్కి వెళ్తే మగవాడు పెళ్లి చేసుకున్న కథలు చాలా విన్నాం. తాతగారు పెళ్లి చేసుకున్నాడు, మూడో పెళ్లి, రెండో పెళ్లి, ఎన్ని పెళ్లిళ్ళైనా ఆయన చేసుకున్నాడు, ఆడదానికి అవకాశం లేదు, దానికి 20 ఏళ్ళకి వైధవ్యం వచ్చినా అది భరిస్తూ జీవితం అంతా దాని కోరికలను చంపుకొని అలా ఉండాల్సిందే. పైపెచ్చు ఇంకా దాని కోరికలు పుడతాయేమో, ఉప్పు కారం లేకుండా చప్పిడి పిండి తిను, నువ్వు రాత్రిపూట పిండే తినాలి, అన్నం తినకూడదు, ఇలాగ వాళ్ళని ఒక రకంగా దాని మానసికమైన హింస అనాలో ఏమనాలో తెలియదు, నువ్వు బట్ట కట్టుకోకూడదు, అందంగా కనపడకూడదు. ఇంకా 100 ఏళ్ళు వెనక్కి వెడితే తల జుట్టు కంప్లీట్ తీసేసి నున్నగా గుండె చేసేసేవాళ్ళు బ్రావిన్ కమ్యూనిటీలో, గుండె పైన ఆ గుండు మీద ఒక ముసుగు, అంటే ఒక తెల్లబట్టే కట్టుకోవాలి వాళ్ళు, రంగు చీరలు కట్టుకోకూడదు, రంగు చీరలు కట్టుకుంటే ఆకర్షిస్తుంది పురుషుల్ని, తెల్లబట్ట కట్టుకుని ఆ గుండు మీద ఈ ముసుగు వేసుకుని పబ్లిక్లోకి రాకూడదు, ఎవరి కళ్ళ ముందు నువ్వు కనపడకూడదు, అంటే యావజ్జీవ కారాగార శిక్షలాగా అది ఇంటికే పరిమితం. ఫంక్షన్ అయిందనుకో ఫంక్షన్కి వెళ్ళకూడదు,
నీ ముఖం వాళ్ళు చూడకూడదు, దాని ముఖం చూస్తేనే మహాపాపం అనుకుని భావించిన భయంకరమైన రోజులున్నాయి. అలాంటి భయంకరమైన శిక్షల్ని 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి ఎంతోమంది ప్రేమ అంటే అసలు అర్థం ఎవరూ చెప్పలేరు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఇష్టపడడం ప్రేమ అంటే నా ఉద్దేశంలో. అది ఇష్కను, కాదలను, లవ్ అను, ఏమను, ఏమన్నా సరే ఈ వ్యక్తితో నా జీవితాన్ని పంచుకోవాలి అని అనుకోవటం. రెండు, ఒకరి బలాలు బలహీనతల్ని రెండో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. అంటే అవతల వ్యక్తికి కొన్ని బలహీనతలు ఉండొచ్చు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అలాగే నీకు బలహీనతలు ఉండొచ్చు, ఆయన యాక్సెప్ట్ చేయాలి. అలా ఒకరి బలాలు బలహీనతలు ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అనే స్థాయికి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి కోసం నేను ఏదైనా చేస్తాననే స్థాయికి వచ్చినప్పుడు అది నిజమైన ప్రేమ. అంతేగాని ఎర్రగా బుర్రగా ఉందా లేదా, బాగుందా లేదా అని మగవాళ్ళు ఈయనకి కార్లును అవి ఉన్నాయా లేదా, బాగా నన్ను తిప్పుతాడా లేదా, ఫారెన్ టూర్లు పంపిస్తాడా లేదా అని ఆడవాళ్ళు ఆలోచించినంతకాలం అది ప్రేమ కాదు, అది ఒక అవసరం అంతే. ఇప్పుడున్న జనరేషన్కి మంచి మాట చెప్పండి మేడం, ప్రేమ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనరేషన్ అసలు ఎవరు వింటారమ్మా నేను చెప్తే, ముసలాళ్ళ మాటలు ఎవరు వింటారు? ప్రేమ అనేది అదే చెప్తున్నా, ఆస్తులతో సంబంధం లేకుండా, అందచందాలతో సంబంధం లేకుండా ఈ వ్యక్తి నాకు తోడు కావాలి అని కోరుకోవడం. ఇప్పుడు నేను చెప్పిన కేసులో వాళ్ళిద్దరు ముఖాలు కూడా చూసుకోలేదు. మరి ఏం చూసి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు? ఏం చూసి ఎన్ని సంవత్సరాలుగా బ్రతుకుతున్నారు? 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది. ఆవిడ ఆ రోజు ఆయన ఒక ప్రేమలేఖ రాసేవాట, వాళ్ళిద్దరు ఇష్టపడ్డ తర్వాత ప్రేమలేఖ రాసి ఫోటో తీసి వాట్సాప్లో పంపించేవాట ఆవిడకి ప్రతిరోజు. పెళ్ళయిన తర్వాత వాళ్ళు మాకు నెక్స్ట్ మీటింగ్కి వచ్చి చెప్తారు, నాకు రోజు ఒక ప్రేమలేఖ రాసి పంపించేవారు ఆయన. ఆయన ప్రేమలేఖలు రాయడంలో ఆయన పిహెచ్డి చేశారండి, అంత బాగా రాసేవారని చెప్పింది. 70 ఏళ్ళ వయసులో ఇంకా ప్రేమలేఖలు రాశాడంటే ఎంత గ్రేటు, అది ప్రేమ అంటే. అంతేగాని ఇవాళ పెళ్లి చేసుకుని ఏదో కోసేసుకుని రక్తంతో బొట్టు పెట్టాని 3వ రోజు నన్ను క్షమించి చూసి అని ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటే అది ప్రేమ. ఎక్కడున్నాయి మేడం ప్రేమలేఖలు? అసలు లేవు. అదే ఇప్పుడు అసలు ప్రేమలేఖలు ఎవరు రాస్తున్నారు అంటే, ఆయన అంత బాగా రాసేవాడు, ఆవిడ అంత చక్కగా చదువుకునేది రోజు. నేను మా వారితో అన్న, ఆయన చూడండి 70 ఏళ్ళ వయసులో ప్రేమలేఖలు రాశాడంటే, ఆయన అన్నారు నేను కింద సంతకం పెడితే పైన నీకు కావాల్సిందంతా నువ్వు రాసుకో, నా వల్ల కాదు అన్నారు. అలాగా ఈ రోజులు ఎవరికి ఓపిక లేవు అని చేత అది అది ప్రేమ అమ్మ. థ్యాంక్ యూ మ్యామ్, నమస్తే. థ్యాంక్ యూ.